అటు లెఫ్ట్ పార్టీల ఓట్లు పడ్డట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అయితే సమీకరణ కంపల్సరీ చేసుకుంటామంటూ కూడా అటు ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణుడు చెప్పడం జరిగింది. ఇక మిగతా డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా దక్షిణ ఒరిస్సా వరకు, అలాగే ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల కోస్తా దాని ఆనుకుని ఉన్న ఒరిస్సాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు తెలియజేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మత్స్యకారులు, వేటకు వెళ్లిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలంటున్నారు వాతావరణ శాఖ డైరెక్టర్. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ డైరెక్టర్ సునందాతో మా విశాఖ కరెస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్. ఉత్తర జార్ఖండ్ నుండి ఒరిస్సా మీదుగా ఏర్పడిన ఈ యొక్క అల్పపీడన ద్రోణి నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. అయితే రాష్ట్రం మీద దీని ప్రభావం ఏ విధంగా ఉన్నదని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద మేడం ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు పరిస్థితి అయితే కోస్తా ఆంధ్రాకి దగ్గరగా తెలంగాణ మీద నుంచి మనకి ఒక ట్రఫ్ అనేది, అంటే అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో రానున్న ఈ రెండు రోజులు కూడాను, ఈరోజు అయితే కోస్తా ఆంధ్ర అంతా కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షము విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క భారీ వర్షం అనేది కొంత భాగము నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోను, ఎక్కువ భాగము సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, అలాగే రాయలసీమ జిల్లాలో కూడా కనబడుతుందండి. సో కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే దీంతోపాటు మనకి థండర్ స్టార్మ్ కూడా అసోసియేషన్లో పడుతుంది కనుక విండ్ స్పీడ్ కూడా 30-40 కేఎంపిహెచ్ ఉంటుంది. అంటే థండర్ స్టార్మ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది అండి వాతావరణ పరిస్థితి. ఈరోజు అయితే మాత్రం మన సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లోను, అలాగే నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లోను కూడాను మనకి ఒకటి రెండు చోట్ల భారీ వర్షము, ఎక్కువ చోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షము ఉండే అవకాశం ఉంది. నిన్నటి వాతావరణం చూసుకున్నట్లయితే నిన్న మనకి రాయలసీమ జిల్లాలో కర్నూలులో ఈ యొక్క వడగండ్ల వాన అనేది రావడం జరిగింది. అలాగే బాపట్లలోను, అలాగే నెల్లూరులోను అమౌంట్ రెయిన్ఫాల్ అయితే రికార్డ్ అవడం జరిగింది. బాపట్ల అయితే మనకి భారీ వర్షం కూడా నమోదయ్యింది. సో ఇది విధంగా ఉంది కనుక రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలి. రేపు కూడాను వాతావరణం ఎట్లా ఉంటుందంటే, రేపు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగాను, సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మరి పలు చోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. రేపు కూడాను నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నమోదు అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు ఈ రోజు ఉన్న పరిస్థితులను బట్టి చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా ప్రజలకు మీరు ప్రికాషనరీ మెజర్స్ ఏమైనా చెప్పే అవకాశం ఏమైనా ఉందా మేడం? ప్రజలకైతే ఈ థండర్ స్టార్మ్స్ తోటి 30-40 కేఎంపిహెచ్ విండ్ ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు లైట్నింగ్ ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంది కనుక సేఫ్ స్ట్రక్చర్స్లో ఉండడం అవసరమండి. అలాగే మెటల్ ఆబ్జెక్ట్స్కి కానీ ఫ్యాన్స్కి కానీ వీటికి దూరంగా ఉండాలి. ఫీల్డ్లో ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద చెట్ల కింద కాకుండా చిన్న చెట్ల దగ్గరకి నీడ ఎంత సరిపోతుంది ఆ ప్రాంతంలోనే ఉండాలి. ఎందుకంటే టాల్ స్ట్రక్చర్స్ మీదే, అంటే పొడవాటి చెట్ల మీద మనం చూసినట్లయితే ఎక్కువ ఈ యొక్క థండర్స్టార్మ్ లైటనింగ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కనుక సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రైతులు అయితే కనుక ఎక్కువ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది కనుక దారులు చేసుకోవాలి. ముఖ్యంగా రైస్లో ఎక్కువ వాటర్ ఉంచుతారు కనుక సో ఆ రైస్కి మాత్రం దారులు చేసుకోవాలి, ఎక్కువ వర్షం పడ నీరు చేరకుండా అది చేసుకోవాలండి. అలాగే పల్స్ క్రాప్స్లో అయితే కనుక గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్లో ఉంది, ఈ వర్షం కొంచెం పడినా కూడా మొలకలు వచ్చేస్తాయి కనుక, అలాగే గ్రెయిన్ షాటరింగ్ అనేది జరుగుతుంది కనుక సో తగినంత జాగ్రత్తలు మన అగ్రికల్చర్ వాళ్ళు చెప్పిన ప్రికాషన్స్ని తీసుకొని తగినంత జాగ్రత్తలు చేసుకున్నట్లయితే పంట నష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది, క్రికెట్ అభిమానులందరూ కూడా వాతావరణ శాఖ ఎప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో, అసలు ఈ క్రికెట్ జరుగుతుందా లేదా అని ఒక రకమైన సందిగ్ధతలో ఉన్నారు. అభిమానులకి మీరు ఏమైనా ఈ వాతావరణ శాఖ తరపు నుంచి ఇప్పుడున్న క్లైమేట్ సిచ్యువేషన్స్ చెప్పగలుగుతారా?
ఇప్పుడు ప్రస్తుతం ఈ మ్యాచ్ అనేది రేపే జరుగుతుంది, అలాగే మన దగ్గరలోనే. సో ఎప్పుడన్నా థండర్స్ట్రామ్ వార్నింగ్ ఉన్నట్లయితే మేము ప్రతి 3 అవర్స్కి కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము, టైం టు టైం అప్డేట్స్ ఇస్తాము. సో దాని ప్రకారం వెళ్ళొచ్చును, ఎందుకంటే ఇక థండర్ రేపైతే కనుక తేలిక నుంచి మోస్తరు వర్షం మనకి మొత్తం కోస్తా ఆంధ్ర అంతా కూడా ఉందండి, వైడ్ స్ప్రెడ్ అని అందుకని చెప్తున్నాము. చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క భారీ వర్షం ఐసోలేటెడ్ 1-2 చోట్ల ఉండేది మాత్రం ఎక్కువ మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే కనబడుతూ ఉంది. మన రీజియన్లో కొంచెం తక్కువే, బట్ ఏంటంటే రోజు రోజు మారుతూ ఉన్నాయి. బట్ ఏమైనప్పటికీ మనకి మాత్రం రెయిన్ఫాల్ ఉంది. ఒకవేళ థండర్ స్టార్మ్స్ ఉన్నట్లయితే కనుక యాజ్ అన్ మన టైం టు టైమ్ మనం ఫోకాస్ట్ అయితే ఇస్తామండి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు అల్పపీడన ద్రోణి ఉన్నప్పటికీ కూడా కొంత మేరకు అంటే ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే వర్షా శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది, కానీ ఇటు ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే వర్షాలు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా రైతులు ఈ యొక్క పంటల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద గారు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్